Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ నేచర్ స్టైల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ చెప్పాలంటే వీడియో మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గైస్. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గైస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ లేదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్, సో ఎనీథింగ్ గైస్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకుని ఆ యొక్క ఫ్లో యానిమేషన్ అలా ఆ యొక్క గ్రాస్ అండ్ ఆ యొక్క ఎఫెక్ట్ సో మోషన్ పోస్టర్ ఎఫెక్ట్లో క్రియేట్ చేసుకుని ఆల్మోస్ట్ మీ ఫొటోస్తో కూడా ఇలా వీడియోని క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో, ఫేస్బుక్ స్టోరీస్లలో అండ్ ఇంకా మోర్ ఆప్షన్లలో ఈ యొక్క వీడియోని షేర్ చేస్తే వీడియో మటుకు ఫిదా అవ్వాల్సిందే అలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎలా ఎడిట్ చేయాలి, మన ఫొటోస్ని అందులో ఎలా అప్లై చేయాలి అనేది మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గైస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మీరు ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి, వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి, లేకపోతే లేదు. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది గైస్. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర, లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే నేను కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో వన్స్ పెట్టుకొని ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్కు సంబంధించిన ఫస్ట్ ఒక వాటర్ అంటే ఒక వాటర్ డ్రాప్స్కు సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిన చూసుకోండి. ఆ లింక్ మీరు ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతూనే ఈ వీడియోకు సంబంధించిన 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే మీకు డౌన్లోడ్ లింక్ అని ఆప్షన్ ఇచ్చింట, దానిని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆల్మోస్ట్ ఫస్ట్ ఈ యొక్క వీడియోని యాడ్ ఇచ్చండి. అదే వీడియోకున్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. ఇక్కడ నుంచి మీరు ఎవరి ఫొటోస్ని అయితే ఇక్కడ యాడ్ చేయాలనుకుంటారో వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సపోజ్ నేను ఈమె ఫోటోని తీసుకొని వచ్చేసి నేను ఇక్కడ పెట్టేశాను. ఓకే, సో ఇంకా మీ ఫోటో లెంత్ కావాలంటే లెంత్, జూమ్ కావాలంటే జూమ్ పెంచుకొని ఎంత లెంత్ వీడియో లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ ఒకటే ఇమేజ్నే వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేశాను. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ మీ యొక్క ఫొటోస్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకోటి సెకండ్ది ఇంకొక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశాను, అదే ఇమేజ్ లేకొచ్చేసి నేను క్రాపింగ్ ఆప్షన్ లేకొచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేశాను. ఓకే, సో మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ లెక్ వచ్చేసి రౌండ్ షేప్ అని సెలెక్ట్ చేసి సేమ్ ఇక్కడ బ్యాకప్ వచ్చేసి నేను ఇక్కడ ఫిదర్ అనే ఆప్షన్ ఈ విధంగా ఎనేబుల్ చేశాను. ఓకే, సో ఎనేబుల్ చేసి ఇక్కడ నేను ఇదే ఇమేజ్ను కూడా ఎండ్ వరకు ట్రాక్ చేశాను. ఓకే, సో మీరు కూడా ఎండ్ వరకు ట్రాక్ చేసేసి ఆల్మోస్ట్ క్లిక్ ఇవ్వండి, రైట్ క్లిక్. ఓకే, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇదే ఇమేజ్ తీసుకొని వచ్చేసి నేను ఇక్కడ పెడుతున్నాను. ఇంకా మీరు జూమ్ కావాలంటే జూమ్ పెంచుకోండి, తగ్గించుకోండి, మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసి ఆల్మోస్ట్ మనకు కిందికి వస్తే గైస్ ఇక్కడ మనకు ఆల్ఫా ఓపాసిటీ అనే ఆప్షన్ వస్తుంది. దీంట్లోకి వచ్చేసి కొంచెం డౌన్ చేయండి. ఓకే, సో మినిమం ఒక 70 నుంచి 75లో పెట్టేసి రైట్ క్లిక్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇప్పుడు లేరి మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఒక గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇస్తాను. సో గ్రాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. అదే గ్రాస్ని తీసుకొని వచ్చేసి నేను ఇక్కడ కింద పెడుతున్నాను. ఓకే, సో కింద పెట్టేసి ఆల్మోస్ట్ ఈ యొక్క గ్రాస్ను కూడా ఇట్లా ఒక సైడ్ పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే ఇమేజ్ని ఎండ్ వరకు ర్యాక్ చేశాను. మీరు కూడా ఎండ్ వరకు ర్యాక్ చేసి లెఫ్ట్ సైడ్ కీ సింబల్ ఉంది, కీ సింబల్ మీద టచ్ చేయండి. లాస్ట్ ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ మనకు ప్లస్ మీద టచ్ చేసి ఈ కీ సింబల్ను గ్రాస్ని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోండి. మీకు ఎంతలో కావాలో అంతలో ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసి ఆల్మోస్ట్ ఇక్కడ పైన రైట్ క్లిక్ ఉంది కదా, దీనిని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి, లేరి మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో
దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక లిప్స్ అనేది ఇస్తాను గైస్. ఓకే, సో ఈ లిప్స్ కూడా ఆల్మోస్ట్ మనకు ఫుల్ స్క్రీన్లోనే ఉంటాయి, అన్నీ కూడా మనకు ఫుల్ స్క్రీన్లోనే ఉంటాయి. అండ్ మనకు అవి కూడా మనకు ఒక కీ యానిమేషన్ లాగా ఇవ్వాలి గైస్. ఓకే, సో కీ యానిమేషన్లో ఇస్తేనే వర్క్ అవుతాయి, లేకపోతే సరిగా వర్క్ అవ్వు. ఓకే, మీరు కూడా కీ యానిమేషన్ ఇచ్చేది నేను చూపిస్తాను. ఇప్పుడైతే యాడ్ అయితే పెట్టుకోండి, ఇంకా మీరు ఆల్మోస్ట్ అది కూడా మనకు పిఎన్జీ లాగానే ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క ఈ విధంగా మనకు డ్రాగ్ అయితే చేసుకొని ఆల్మోస్ట్ మీకు ఎంతలో కావాలో అంతలో ఇలా జూమ్ చేసుకోండి. జూమ్ చేసేసి సేమ్ ఇది కూడా ఒక సైడ్ అయితే పెట్టుకొని ఇలా సేమ్ ఆప్షన్ సేమ్ దీనికి కూడా మనకు ఇదే ఇమేజ్ కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఎండ్ వరకు డ్రాగ్ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ కీ సింబల్ మీద టచ్ చేయండి. సేమ్ ఆప్షన్ లాస్ట్ ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ యొక్క లిప్స్ను కూడా ఆల్మోస్ట్ మనకు ఇలానే మీరు ఇది కూడా స్క్రోల్ అప్ చేయాలి, అంటే ఈ విధంగా మనకు డ్రాగ్ చేయాలి, మీకు ఎంత కావాలంటే అంత. ఓకే, ఈ విధంగా డ్రాగ్ చేసి ఆల్మోస్ట్ ఫైనల్లీ ఇక్కడ మనకు రైట్ క్లిక్ అయితే పెట్టేసి టిక్ పెట్టేయండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, మన ఫొటోస్ అన్నీ కూడా బ్యాకప్లోనే ఉంటాయి ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి కీ యానిమేషన్లో స్లో మోషన్ ఎలా వస్తుందో, వావ్, సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఫొటోస్ వచ్చేసాయి, ఎఫెక్ట్లు వచ్చేసాయి. ఇప్పుడు లేరి మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరిక్స్ వీడియో అనేది ఇస్తాను గ్రీన్ స్క్రీన్. ఓకే, సో నేను ఇచ్చిన లిరిక్సే కాదు, మీరు ఇష్టం వచ్చిన లిరిక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆ లిరిక్స్ అనేది ఇక్కడ పెట్టేసి అదే లిరిక్స్ని టచ్ చేసి కిందికి వస్తే ఇక్కడ నేను క్రోమాక్ అనే ఆప్షన్ ఉంది, సో దీన్ని ఎనేబుల్ చేశాను. ఎనేబుల్ చేసి ఇక్కడ 28 మినిమం ఒక 35 పెట్టండి, 50 ఉండేది ఒక 55 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి లిరిక్స్కున్న వాల్యూమ్ నేను మ్యూట్ చేస్తున్నాను. మీరైతే మ్యూట్ చేయకండి, ఎందుకంటే నాకు ఆపరేట్ ఇష్యూ వల్ల నేను మ్యూట్ చేశాను. మీరైతే ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఫైనల్లీ లేరి మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపి గైస్ నేను బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసి ఇంకోటి నేను ఒక లీప్స్కు సంబంధించిన, అంటే లీప్స్ కాదు ఫ్లవర్స్కు సంబంధించిన ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, ఈ వీడియో లింక్ కూడా అక్కడ నచ్చింటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్లో వచ్చేసి అదే వీడియోలోకి వచ్చేసి క్రోమాకే ఆప్షన్లోకి వచ్చేసి ఇది కూడా ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇది కూడా 28 ఉండేది ఒక 40 పెట్టేసి 50 ఉండేది ఒక 53 అలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి దీనికి ఉన్న సాంగ్ కూడా మ్యూట్ చేసుకోండి. ఫైనల్లీ ఇంకా వెరిఫై చేసుకోండి గాయస్. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, వావ్, సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. లైక్ చేయాలంటే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి, ఫైనల్లీ ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో పైననే సేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీని సెలెక్ట్ చేసి కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియో నచ్చితేనే వీడియోకి లైక్ చేయండి, లేకపోతే లేదు. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్, ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తున్నాయి, మీరే ముందు చూడొచ్చు. థ్యాంక్ యూ గైస్, మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.